నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్నుకోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 80. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, కార్ జెట్ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ భార్గవ్ సెండ్ చేసిన లొకేషన్కు చేరుకున్నాడు అభి. షెడ్కి కొంత దూరంలో బిల్డింగ్ పక్కన కార్లో వెయిట్ చేస్తున్న భార్గవ్ అభిని చూసి కార్ దిగాడు. సార్, అదిగో ఆ షెడ్లోనే ఉన్నారు అని భార్గవ్ వాళ్ళ వైపు చూపించడంతో, లెట్స్ గో అంటూ అభి కార్లో ఉన్న గన్ తీసి అతని బ్యాక్ పాకెట్లో పెట్టుకొని ఫాస్ట్గా వెళ్తుంటే అతన్ని అనుసరించాడు భార్గవ్. అప్పటికే టైం 8 అబ్దుల్లా రహీంలతో పాటు మరో ఇద్దరు వర్కర్స్ ఉన్నారు. తను ఫోటో తీసిన కార్ షెడ్లో ఒక మూలన పార్క్ చేసింది. అభి దానివైపు చూస్తూ వెళ్ళగా, చెప్పండి సార్, కార్ సర్వీసింగ్ చేయాలా అని అడిగాడు రహీం ఎదురుగా వస్తూ. అభి అతన్ని పైనుండి కింద వరకు తేరిపారా చూసి లోపల వర్కర్తో మాట్లాడుతున్న అబ్దుల్లాను పరీక్షగా చూశాడు. తను చూసిన ముసుగు వ్యక్తి పర్సనాలిటీకి వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరి పర్సనాలిటీ మ్యాచ్ అవ్వకపోవడంతో అభి కనుబొమ్మలు ముడిపడ్డాయి. చెప్పండి సార్, ఏ సర్వీస్ కావాలి? షెడ్ క్లోజ్ చేసే టైం అయింది అని అడిగాడు రహీం మళ్ళీ. ఆ రెడ్ కార్ ఎవరిది? అడిగాడు అభి కారు వైపు చూపిస్తూ. అది మా అన్నదే సార్ అంటుండగానే, ఏం కావాలి సార్, కార్ రెంట్కి కావాలా అనుకుంటూ వచ్చాడు అబ్దుల్లా. కార్ రెంట్ కాదు, నిన్న ఈ కార్ని ఎవరికి రెంట్కిచ్చారో వాళ్ళ డీటెయిల్స్ కావాలి. అభి మాటలకు ఒకరినొకరు చూసుకున్నారు అబ్దుల్లా రహీం. నిన్న ఈ కార్ ఎవరికి రెంట్కి ఇవ్వలేదు సార్, షెడ్లోనే ఉంది. అబ్దుల్లా మాట పూర్తి కాకముందే తను తీసిన ఫోటో ఫోన్లో ఓపెన్ చేసి వాళ్ళ ముందు పెట్టాడు అభి. ఆ ఫోటో చూసి షాక్ అయ్యారు ఇద్దరు. ఈ కార్ మీదే కదా, నిన్న ఎవరికి ఇవ్వకపోతే ఇక్కడ ఉండాల్సిన కార్ ఆ ఫ్యాక్టరీ దగ్గర ఎందుకుంది? నేను కూల్గా అడిగినప్పుడు మర్యాదగా నిజం చెప్పండి, కాదు కూడదు అంటే నా విశ్వరూపం చూపించాల్సి వస్తుంది. అభి మాట్లాడుతూ ఉండగానే అబ్దుల్లా తన పక్కన ఉన్న రాడ్ను గమనించి టక్కున దాన్ని అందుకుని అభిని కొట్టబోయాడు. వెంటనే అలర్ట్ అయిన అభి చేయెత్తి ఆ రాడ్ను పట్టుకున్నాడు. వెంటనే రహీంతో పాటు ఇద్దరు వర్కర్స్ కర్రలను తీసుకుని అభి వాళ్ళను చుట్టుముట్టారు. అభి సైడ్ స్మైల్ ఇచ్చి అబ్దుల్లా కళ్ళలోకి కొరా కొరా చూస్తూ, చూడ్డానికి క్లాస్గా ఉన్నాడు, వీడేం చేస్తాడు అనుకుంటున్నారేమో, లుక్స్కి క్లాస్ అయినా ఫైటింగ్కి పక్కా మాస్ అంటూ ఆ రాడ్ లాక్కుని విసిరికొట్టి పిడికిలి బిగించి అబ్దుల్లా పొట్టలో బలంగా కొట్టడంతో అల్లంత దూరంలో ఉన్న కార్కి గుద్దుకొని టపీమని కింద పడిపోయాడు అబ్దుల్లా. కార్తో పాటు అతని బాడీ కూడా డ్యామేజ్ అయిపోయింది. మిగతా ముగ్గురు షాక్తో అదిరిపడ్డారు. రేయ్, అలా చూస్తావేంట్రా, వాళ్ళని ఏసేయండి అని నడుం చేత్తో పట్టుకొని విలవిలనాడుతూ అరిచాడు అబ్దుల్లా. అవును మరి, మీ వాళ్ళు వేసేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటాం అంటూ అభి తమ మీదకి కర్రలతో దాడికి వచ్చిన వాడి కర్ర లాక్కొని కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంటే తప్పించుకుని అక్కడి నుండి పారిపోయాడు ఆ వర్కర్. మిగతా ఇద్దరిని కూడా ఫుల్గా కొట్టేసి కింద పడేశారు అభి భార్గవ్. దెబ్బకి మైండ్ మొత్తం బ్లాంక్ అయ్యి దిమ్మ తిరిగిపోయిన అబ్దుల్లా బెదిరిపోయి అభి వాళ్ళ వైపు చూస్తుంటే పాకెట్లో గన్ తీసి ఉఫ్ఫని ఊది, అబ్దుల్లా నీకు నిమిషం టైం ఇస్తున్నాను, ఆ కార్ నిన్న ఎవరు తీసుకెళ్లారో నువ్వు చెప్పకపోయావో నా గన్లో ఉన్న బుల్లెట్ నీ హార్ట్లో డైరెక్ట్గా దిగిపోతుంది, ఆలోచించుకో అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు అభి. భార్గవ్ కూడా తన చేతిలో రివాల్వర్ అబ్దుల్లాకి గురిపెట్టి నిలబడ్డాడు. తప్పించుకునే దారేం కనిపించలేదు అబ్దుల్లాకి. ఏ అల్లా, మై క్యాకరు, నిజం చెప్తే అన్న చంపేస్తాడు, చెప్పకపోతే వీళ్ళు చంపేస్తారు అని మనసులో అనుకుంటూ భయం భయంగా చూస్తూ ఉంటే, యో టైమ్ అప్ అని అభి గన్ గురిపెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టడంతో, చెప్తాను సార్ కాల్చొద్దు అన్నాడు అబ్దుల్లా చేతులు జోడిస్తూ. ఓకే చెప్పు అని గన్ వెనక్కి తీసి అబ్దుల్లా వైపే చూస్తున్నాడు అభి. శంకరన్న సార్ గచ్చిబౌలి ఏరియాలో ఉంటాడు, నిన్న మార్నింగ్ వచ్చి కార్ తీసుకెళ్లాడు, నైట్ పెట్టేసి వెళ్ళాడు, అవసరం ఉన్నప్పుడు ఇలానే షెడ్ నుండి కార్లు తీసుకెళ్తూ ఉంటాడు సార్. శంకరా, వాడి ఫోటో ఉందా? అడిగాడు అభి అనుమానంగా చూస్తూ. లేదు సార్ అన్నాడు అబ్దుల్లా. మరి ఫోన్ నెంబర్? భార్గవ్ అడిగేసరికి సైలెంట్గా చూస్తున్నాడు అబ్దుల్లా. చెప్పు, ఫోన్ నెంబర్ ఉండే ఉంటుంది కదా అన్నాడు సీరియస్ టోన్తో. ఉంది సార్ అని అబ్దుల్లా మెల్లిగా అనడంతో, నెంబర్ చెప్పు అన్నాడు భార్గవ్ ఫోన్ చేతిలోకి తీసుకుని. అబ్దుల్లా ఆలోచిస్తూ ఉంటే, ఏం అబ్దుల్లా అంత క్లియర్గా చెప్పాక కూడా ఇంకా అర్థం కాలేదా నీకు, బ్రతకాలని ఆశ లేదా అని అడిగాడు అభి సీరియస్గా చూస్తూ. చెప్తాను సార్,
అంటూ అబ్దుల్లా నెంబర్ చెప్పగా భార్గవ్ అది నోట్ చేసుకుని, నేను వాడి డీటెయిల్స్ ట్రాక్ చేస్తాను సార్ అంటూ తన కార్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్ తీసుకొచ్చాడు. ట్యాబ్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడంతో ఫోటోతో పాటు అతని డీటెయిల్స్ డిస్ప్లే అయ్యి, సార్ శంకర్ అంటే వీడే అని ఫోటో చూపించాడు భార్గవ్. అభి ఆ ఫోటో చూసి, ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు భార్గవ్ అని అడిగాడు. భార్గవ్ క్షణాల్లో లొకేషన్ ట్రేస్ చేసి, గచ్చిబొలి దగ్గర ఒక డాబాలో ఉన్నాడు సార్ అని చెప్పాడు. మిస్టర్ అబ్దుల్లా, మేం వెళ్ళగానే శంకర్కి ఫోన్ చేసి విషయం చెప్పు అభి అంటుంటే చెప్తాను సార్ అన్నట్టుగా తలాడించిన అబ్దుల్లా అభి ఇచ్చిన సీరియస్ లుక్కి, చెప్పను సార్ అన్నాడు అడ్డంగా తలాడిస్తూ. గుడ్, ఒకవేళ చెప్పావనుకో నువ్వు ప్రాణాలతో ఉండవు, మైండ్ ఇట్ అని అతని పాకెట్లో 1 లాక్ నోట్ల కట్ట తీసి అబ్దుల్లా చేతిలో పెట్టి, నీకు నీ వాళ్ళకి అలాగే నీ వెహికల్స్కి అయిన డ్యామేజ్ని రిపేర్ చేయించుకో అని చెప్పి అభి కారు దగ్గరికి వెళ్ళగా, తేడా వచ్చిందో, నిన్ను మా నుండి ఎవడూ కాపాడలేడు అని వార్నింగ్ ఇచ్చి అభితో పాటు కదిలాడు భార్గవ్. ఇద్దరూ కారులో స్టార్ట్ అయ్యి 45 మినిట్స్లో శంకర్ ఉన్న లొకేషన్కి చేరుకొని డాబా లోపలికి వెళ్ళారు. సార్ అదిగో అక్కడున్నాడు అని ఒక టేబుల్ దగ్గర డ్రింక్ చేస్తూ తింటున్న శంకర్ను చూపించాడు భార్గవ్. అభి అతని వైపు చూస్తుంటే, సార్ మీరు చూసిన ముసుగు వ్యక్తి ఇతనే అంటారా అని అడిగాడు. లేదు భార్గవ్, వాడు పొడవుగా డైనమిక్గా ఉన్నాడు, వీడేమో లావుగా పొట్టిగా ఉన్నాడు. వీడి ద్వారా అయినా అసలైన వాడెవడో తెలుస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం అని నిట్టూర్చి బయట కదిలాడు అభి. ఇద్దరూ బయట కారులో కూర్చొని శంకర్ కోసం వెయిట్ చేస్తున్నారు. 15 మినిట్స్ తర్వాత శంకర్ బయటికి రాగా అతని ఎదురుగా వెళ్ళిన భార్గవ్, యువర్ అండర్ అరెస్ట్ అని అతనికి గన్ గురిపెట్టడంతో ఒక్కసారిగా అదిరిపడ్డాడు శంకర్. ఎవరు మీరు, నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని అడిగాడు టెన్షన్గా చూస్తూ. నేను ఈ కార్తో 4 యాక్సిడెంట్ చేసి చంపేశావు, అందుకే నిన్ను అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయబోతున్నాం అని అతని ఫోన్లో కార్ ఫోటో చూపిస్తూ భార్గవ్ అనగానే షాక్తో తాగిన మత్తు వదిలిపోయింది శంకర్కి. ఆ కార్ నేను నడపలేదు సార్, మా సార్ నడిపారు, నేను షెడ్ నుండి తీసుకొచ్చి ఆయనకిచ్చాను, మళ్ళీ నైట్ తీసుకెళ్ళి షెడ్లో పెట్టాను అంతే, రోజంతా ఆయన నడిపారు, నేను ఎవరిని యాక్సిడెంట్ చేయలేదు, నన్నేం చేయొద్దు అన్నాడు బెదిరిపోతూ. ఎవరు మీ సార్ అడిగాడు భార్గవ్ శంకర్ వైపు తీక్షణంగా చూస్తూ. మహిత్ వర్మ సార్ అని అనగానే ఆ పేరు విని భార్గవ్ పక్కన ఉన్న అభిమోహన్లో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. కనుబొమ్మలు ముడివేసి శంకర్ వైపు చూస్తూ, కమగెన్, ఏం పేరు అని అడిగాడు అభి. మహిత్ వర్మ సార్ అన్నాడు శంకర్ గొంతు పెగల్చుకొని. ఎందుకో ఆ పేరు వినగానే అభి మదిలో ఏదో కలవరం మొదలైంది. వాడి ఫోటో ఉందా అని అడిగాడు అభి. హా ఉంది సార్ అని వణుకుతున్న చేతులతో అతని ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేసి మహిత్తో ఉన్న ఫోటో చూపించాడు శంకర్. ఈయనే సార్, నేను 3 ఏళ్ళుగా వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను అని ఫోటో చూపించాడు. ఫోన్ తీసుకుని ఆ ఫోటోను పరీక్షగా చూశాడు అభి. గాగుల్స్ పెట్టుకుని బ్రౌన్ కలర్ సూట్లో యంగ్ అండ్ డైనమిక్గా కనిపిస్తున్నాడు అతను. అతని పర్సనాలిటీని బట్టి, శంకర్ చెప్పిందాన్ని బట్టి ముసుగు వ్యక్తి అతనే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు అభి. ఆ ఫోటోను అతని ఫోన్లో ఫోటో తీసుకుని భార్గవ్కి ఫోన్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అడిగాడు భార్గవ్ అభికి మాత్రమే వినపడేలా. బాగా ఆలోచించి స్టెప్ తీసుకోవాలి భార్గవ్. ముందు వాడు ఏ పేపర్స్ చూపించి డాడ్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ఆ పేపర్స్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అప్పుడే డాడ్ టెన్షన్కి గల కారణం తెలుస్తుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో డిసైడ్ చేద్దాం. మీరు చెప్పింది కరెక్ట్ సార్. అయితే వీడిని ఈరోజు స్టేషన్లో ఉంచుతాను, వీడి ద్వారానే మనం ఆ పేపర్స్ ఈజీగా స్వాధీనం చేసుకోగలం. ఓకే భార్గవ్, అదే బెస్ట్ అన్నాడు అభి. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక టెన్షన్గా వీళ్ళ వైపే చూస్తున్నాడు శంకర్. ఓకే శంకర్, భయపడకు, ఆ నేరం ఎవరు చేశారో తేలే వరకు నువ్వు మా కస్టడీలో ఉంటావు, నువ్వు నిర్దోషవం తేలితే నిన్ను వెంటనే రిలీజ్ చేస్తాం అని శంకర్ చేతులకు బేడీలు వేస్తుంటే భయం భయంగా చూస్తూ, నిజంగా నన్నేం చేయరు కదా సార్, వాళ్ళని నేను చంపలేదు సార్, నాకేం పాపం తెలీదు అన్నాడు శంకర్. ఏం చేయమయ్యా, జస్ట్ ఎంక్వైరీ కోసమే తీసుకెళ్తున్నాం, భయపడకు అనడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు శంకర్. భార్గవ్ అతన్ని కార్లో ఎక్కించి డోర్ క్లోజ్ చేసి అభి దగ్గరకొచ్చాడు. మీరు వెళ్ళండి సార్, వీడిని సెల్లో పెట్టేసి నేను వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ భార్గవ్ అని అభి నవ్వుతూ చెప్తుంటే, థ్యాంక్స్ చెప్పకండి సార్, ఇది నా బాధ్యత. మీరు మహేంద్ర సార్ మా ఫ్యామిలీ కోసం ఎంతో చేశారు, కష్టంలో ఉన్న మా నాన్నని చేరదీసి ఉద్యోగం ఇచ్చారు,
నేను చదువుకోవడానికి సాయం అందించారు మహేంద్ర సార్. మా ఫ్యామిలీ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉందంటే సరే కారణం. అలాంటి మంచి వ్యక్తి ఇప్పుడు ప్రాబ్లంలో చిక్కుకున్నారు. ఆ ప్రాబ్లం నుండి ఆయన్ని బయటపడడం కోసం నేను ఏం చేయడానికైనా రెడీ సార్ అన్నాడు భార్గవ్ కృతజ్ఞతగా చూస్తూ. అవి చిరునవ్వుతో అతనికి హగ్గిచ్చి, ఓకే భార్గవ్ మార్నింగ్ కాల్ చేస్తాను, డిన్నర్ చేసి రెస్ట్ తీసుకో అన్నాడు. అలాగే సార్. అభి అతని భుజంపై తట్టి కారులో స్టార్ట్ అవ్వగా శంకర్తో పాటు స్టేషన్కి వెళ్ళిపోయాడు భార్గవ్. వాటర్ కోసం గది నుండి బయటకు వచ్చిన వసుధ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆరుని చూసి, ఏమ్మా ఆరు ఇంకా పడుకోకుండా ఎక్కడేం చేస్తున్నావు అని అడిగింది దగ్గరకు వస్తూ. ఆయన ఇంకా రాలేదత్తయ్య, టైం 12:30 అయింది, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎప్పుడు లేట్ అయినా మెసేజ్ చేసేవారు, ఈరోజు మెసేజ్ కూడా లేదు, నాకెందుకో భయంగా ఉందత్తయ్య. పిచ్చి తల్లి, ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఆగిపోయి ఉంటాడు, అభి గురించి తెలిసిందే కదా, పనిలో పడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కూడా చూసుకుని ఉండడు, వచ్చేస్తూ ఉంటాడులే, నువ్వేం టెన్షన్ పడుకో, వెళ్ళి పడుకో అంది ఆరు తల మీద ఆప్యాయంగా చేయివేసి. ఆరు అలాగే చూస్తుంటే, వెళ్ళమన్నానా అని ప్రేమగా కసిరింది వసుధ. అలాగే అత్తయ్య అని తలాడించి గుమ్మం వైపు చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆరు. వసుధ టైం చూసి, ఇంత టైం వరకు నిద్ర లేకుండా ఆఫీస్లో ఉంటే ఆరోగ్యం ఏమవ్వాలి, ఎంత చెప్పినా వీళ్ళు మాటే వినరు, చిన్నగా నిట్టూర్చి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకుని తన గదిలోకి వెళ్ళింది వసుధ. ఆలోచనలతో బుర్ర హీటుకి పోగా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు అభి. బెడ్పై డల్గా కూర్చున్న ఆరు కార్ సౌండ్ వినగానే, వచ్చేసినట్టున్నారు అని వెలిగిపోతున్న మొహంతో బయటకు వచ్చింది. లోపలికొచ్చి డోర్ పెట్టేసి వెనక్కి తిరిగిన అభి ఎదురుగా ఆరుని చూసి, ఆరు నువ్వింకా పడుకోలేదా, టైం ఎంతైందో చూసావా అంటూ దగ్గరికి రాగా, ఈ టైం దాకా మీరు రాలేదు, లేట్ అవుతుందని మెసేజ్ లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఇంకా నాకు నిద్రలు పడుతుంది అభి, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంది గామరాగా. చాలా క్రిటికల్ ప్రాబ్లం ఉండారు, ఆ హెడేక్లో పడి నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను, చేద్దామనుకున్న టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, సారీ అన్నాడు లోపలికి నడుస్తూ. సారీ ఏం వద్దు, కానీ ఇంతసేపు ఆఫీస్లో ఉంటే మీ హెల్త్ ఏం కావాలి, ఆ మొహం చూడండి ఎలా అయిపోయిందో, డిన్నర్ చేశారా? లేదారు, ఫుల్ హెడేక్గా ఉంది, ఫస్ట్ ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా, తర్వాత డిన్నర్ చేస్తాం. సరే మీరు త్వరగా ఫ్రెష్ అయ్యండి, కాఫీ తీసుకొస్తాను అని ఆరు వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్ళగా గదిలోకి వచ్చాడు అవి. అవి ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు కాఫీ తీసుకుని వచ్చింది ఆరు. తల తుడుచుకుని టవల్ పక్కన పెట్టి ఆరు చేతిలో కప్ తీసుకోబోతుంటే అతని చేతిని అప్పుడు గమనించిన ఆరు, అభి ఏమైంది, ఈ గాయాలేంటి అని అడిగింది గాబరాగా. అబ్దుల్ల వాళ్లతో జరిగిన ఫైట్లో అరచేతిలో వేళ్ల మీద విరిగిన కర్రలు ఈరుకుపోయి గాయాలయ్యాయి. ఇవా ఆ గ్లాస్ ఫ్యాక్టరీలో గ్లాస్ థిక్నెస్ చెక్ చేస్తుంటే షార్పుగా ఉండి గీరుకుపోయాయి అని అబద్ధం చెప్పేశాడు అభి. నిజంగా అంతేనా అని ఆరు అనుమానంగా చూస్తుంటే, నిజమారు చిన్న గాయాలే, కాఫీ ఇటివ్వు అన్నాడు చెయ్యి ముందుకు చాచి. అంత గీరుకుపోతే చిన్న వంట వింటవి, కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని కాఫీ అతనికి ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చింది. అవి కాఫీ తాగగానే చెయ్యి అందుకుని కట్టు కట్టబోతుంటే, హలో మేడం ఆగండి, ఇంత చిన్న వాటికి అంత పెద్ద కట్టు కడతావా, చిన్న బ్యాండేజ్ చాలు అంటూ నవ్వాడు. నవ్వకండి ఆరు చిరు కోపంగా చూసి బాధగా బ్యాండేజ్ వేసి భోజనం తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపాడు. నేను పెట్టుకొని తింటాను కానీ నువ్వు పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నాడు. ఆ గాయంతో ఎలా తింటారు, నేను తినిపిస్తాను, మీరు సైలెంట్గా ఉండండి అని వెళ్ళి ప్లేట్లో భోజనంతో వచ్చింది. అవి చిరునవ్వుతో చూస్తుంటే అతని వైపు చూస్తూ తినిపించింది. మధ్యాహ్నం కూడా తినకపోవడంతో బాగా ఆకలిగా ఉండి ఫాస్ట్గా తినేశాడు అభి. హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్ పక్కన పెడుతూ, హెడేక్కి ట్యాబ్లెట్స్ వేసుకుంటారా బామ్రాయనా అని అడిగింది. ఏది వద్దు, నీ కౌగిలిలో సేద తీరితే అదే తగ్గిపోతుంది అన్నాడు నవ్వుతూ. ఆరు అతని మొహాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా బుగ్గ మీద ముద్దుపెట్టి, మరీ ఇంత లేటే వరకు వర్క్ చేయకబి, అంతకుముందులాగా త్వరగా వచ్చేయి, ఇక్కడ నీకోసం రెండు ప్రాణాలు ఎదురుచూస్తూ ఉంటాయి అంది. అలాగే అన్నాడు ఆమె తలను అతని తలతో ఢీకొడుతూ. సరే పడుకోండి ఇంకా అని ఆరు పడుకోగా ఆమెను దగ్గరికి తీసుకుని పడుకున్నా అతని జుట్టులో వేలు జొప్పించి నిమురుతూ ఉంది ఆరు. మహిత్ వర్మ ఎవడు వాడు, డాడీకి సంబంధించిన సీక్రెట్స్ వాడి దగ్గర ఏమున్నాయి? మహిత్ వర్మ మహేంద్ర వర్మ, వాడి పేరు డాడ్తో మ్యాచ్ అయ్యేలా ఉంది, ఒకవేళ వాడు డాడీకి అలా అనుకోగానే. ఒక్కసారిగా ఏదోలా అనిపించింది అభికి.
నూను, నేనేమాలోచిస్తున్నాను అని లింపలు వేసుకుని భారంగా నిట్టూర్చాడు. అవి ఏమైంది అంది ఆరు అతని వైపు చూస్తూ. ఏం లేదు, గుడ్ నైట్ అని చిన్నగా నవ్వి ఆమె చుట్టూ చేయి వేసి పడుకున్నాడు అవి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆ మహిత్వర్మ ఎవరు? అభి మహేంద్రను ప్రాబ్లం నుండి బయటపడేస్తాడా, లేదా మహిత్వర్మ అభికి షాక్ ఇవ్వనున్నాడా? అభి ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.